గణేష్ శోభాయాత్ర చార్మినార్ వైపు వెళ్తున్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా అయిపోయాయి. 1200కు పైగా విగ్రహాలు ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి చార్మినార్ ఏసీపీ చక్రవర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి. సార్ ఇది ఉదయం అండి, ఇది 11 కాకుండా ఉదయం 10 o'clockకే ప్రారంభమైంది. ఈ చార్మినార్కి ఆఫ్టర్ పూజ తర్వాత ఫస్ట్ ఐడియా 11:30కి వచ్చిందండి. ఇటు నుంచి మా డీసీపీ గారి సౌత్ సత్యనారాయణ గారి ప్రదేశంలో ప్రశాంతంగా ఇంతవరకు సుమారు 1200 ఐడీలు అండి మేము ఇప్పుడు చార్మినార్ పాస్ చేస్తున్నాం. ఇప్పుడే టెయిల్ అండి అండి, ఇప్పుడు చార్మినార్ పాస్ అవుతుంది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం చార్మినార్ ప్రాంతంలో ముగుస్తుందండి. ఇది ఇంకొక 15 నిమిషాల్లో నాపులు కూడా క్లియర్ అవుతుంది. ఇది చాలా ప్రశాంతంగా గత 4 సంవత్సరాల నుండి ఈ గణేష్ పండుగని పండుగలో జరిగిన అన్ని పూజలు మరియు నిమజ్జనము చాలా ప్రశాంతంగా ముగిస్తున్నామండి. మేము ఇంకొక 1/2 గంటలో నాపులు క్లియర్ అవుతుందండి. మాకు రెగ్యులర్గా ఏ టైం వరకు కంప్లీట్ అయ్యేది ఈసారి? అంటే లాస్ట్ టైం కూడా సార్ చార్మినార్ లాస్ట్ టైం 9:30 అయిందండి, 9:45 అయింది. ఈసారి ఇంకో గంట ముందు మేము క్లియర్ చేసుకుంటామండి. ఇంతవరకు సుమారు ఒక 1150 పైచీలకు ఉన్నాయండి ఇక్కడ. ఇంకా లెక్క తీసుకోలేదు మేము. 1100+ ఐడల్స్ నాయపులు దాటుతున్నాయి సార్. లేదండి, ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి బాగా ఉత్సవం జరుపుకున్నారు. మా పై అధికారులు, మా కమిషనర్ గారు, డీజీ గారు, మా ఐజీ అధికారులు అందరు ఇక్కడ పరివేక్షిస్తున్నారు. ఒక ఐజీ అధికారు నాగుల చింతలో ఉన్నారు. ఇంకో ఐజీ అధికారి మా శివప్రసాద్ సార్ గారు రాయిస్ మెడికల్ షాప్ పాయింట్లో, స్వాతి లక్రా మేడం చార్మినార్ ప్రాంతంలో, మిగతా అధికారులు అందరూ పరివేశిస్తున్నారు. ఇంకొక గంటలో మేమంతా పూర్తి చేసుకుంటామండి. థ్యాంక్ యూ సార్. మా అన్ని చిన్న ఉన్నాయండి, అవి లోకల్ ఇవి ఒక 15-20 ఉన్నాయి, ఐడిల్స్ ఉన్నాయి. ఒక 5 నిమిషాలు దాడి చేస్తాం సార్. థ్యాంక్ యూ. గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి అపశుద్ధి లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా ఈసారి సక్సెస్ఫుల్ గా పోలీసులు ప్రొసెషన్ కంప్లీట్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా అర్ధరాత్రి వరకు 10-11 గంటల టైం వరకు ప్రొసెషన్ కంప్లీట్ అవుతుంది. కానీ ఈసారి గంట ముందుగానే వినాయక విగ్రహాలు మొత్తం కూడా వెళ్ళాయి. పాత బస్తి మీదకి వెళ్ళినటువంటి గణేష్ విగ్రహాలన్నీ కూడా 1200 విగ్రహాలు, సుమారు 1200 విగ్రహాలు ఈరోజు వెళ్ళాయి. 11th రోజు 9th రోజు కాకుండా ఈరోజు అంటే 12th డే రోజు జరిగే 1200 విగ్రహాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఇక సిటీ మొత్తంలో ఓవరాల్గా తీసుకుంటే వెస్ట్ జోన్లో 2000 విగ్రహాలు, సెంట్రల్ జోన్లో 600 విగ్రహాలు, ఇక్కడ నుంచి 1200 విగ్రహాలు, మెహదీపట్నం అట్లాగే సరౌండింగ్ ఉన్నటువంటి సికింద్రాబాద్ ఏరియా నుంచి వచ్చినటువంటి విగ్రహాలు 1000కి పైగా ఉన్నాయి. మొత్తం 4800 విగ్రహాలు ట్యాంక్ బండ్కు చేరుకున్నాయనేది పోలీసులు చెప్తున్నటువంటి అధికారిక లెక్కల అంచనా. హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఉన్నటువంటి 4800, దాంతోపాటుగా హైదరాబాద్ సరౌండింగ్లో ఇటు బాలాపూర్ కానీ, అట్లాగే సైబరాబాద్ లిమిట్స్లో రాజేంద్ర నగర్ లాంటి ఏరియాలో కానీ, అట్లాగే రాచకొండ కమిషనరేట్లో ఉన్నటువంటి కొన్ని వినాయకులు అడిషనల్గా హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయినటువంటి విగ్రహాలు 2000కు పైగా ఉంటాయని చెప్తున్నారు. మొత్తం 6000కు పైగా ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా ట్యాంక్ బండ్ సరౌండింగ్లోకి సర్కిల్లోకి వెళ్ళిపోయాయి. ఎంజీఎం మార్కెట్ నుంచి అబిడ్స్, అట్లాగే లిబర్టీ ఏరియాలోకి విగ్రహాలు వెళ్ళిపోయాయి. కాబట్టి సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి పోలీసులపైనే ఇప్పుడు ఎక్కువగా పనిభారం ఉంటుంది. అక్కడ నుంచి విగ్రహాలు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే 2-3 దారుల నుంచి విగ్రహాలు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి జంక్షన్ లోపలికి వెళ్ళడానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళేటప్పుడు 2 రోడ్ల మార్గంలో వెళ్ళాలి కాబట్టి అక్కడ క్రేన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు టైం పట్టే అవకాశం ఉంటుంది. మరో 3-4 గంటల్లో కంప్లీట్ హైదరాబాద్లో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి మొత్తం విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి అడిషనల్గా ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ భారీ వినాయకుడు ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఈరోజు ఎర్లీ అవర్లోనే కంప్లీట్ చేశారు కాబట్టి అడిషనల్ వర్క్ పోలీసులకు లేదనే చెప్పాలి. ఈ విగ్రహాల నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత పోలీసులు దాదాపు 12-1 గంట టైంలో రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది చార్మినార్ దగ్గర నుంచి ఈ ఏడాది మనం ఇచ్చినటువంటి అప్డేట్స్. ఇక్కడ నుంచి ప్రతి విగ్రహాన్ని కూడా దాదాపు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా, ఎందుకంటే రెగ్యులర్గా కిషన్ గంజ్ అలియాబాద్ నుంచి వచ్చినటువంటి విగ్రహాల ఊరేగింపు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక్కో రకమైనటువంటి విగ్రహాన్ని చాలా ఆకృతితో, ఆకర్షణలతో, అట్లాగే మొత్తం కూడా డిజైన్స్తో విగ్రహాలను తీసుకొచ్చారు. గానా భజనాలతో భాగ్యనగరం మొత్తం కూడా భక్తి పారవశ్యంతో ఊగిపోయిందని చెప్పాలి. అంతా కూడా చాలా కోఆపరేట్ చేశారని చెప్తున్నారు పోలీసులు. ఎందుకంటే భాగ్యనగర ఉత్సవ కమిటీ, పీస్ కమిటీ, అట్లాగే ఉన్నటువంటి కమిటీలు, దాంతోపాటుగా మండపాల ఆర్గనైజర్స్ మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేషన్తో పోలీసులు కంప్లీట్ చేశారు. భారీ ఎత్తున పోలీస్ ఫోర్సెస్ను డిప్లై చేయడంతో పాటుగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పీస్ఫుల్ జోన్లో ఈ ఏడాది గణేష్ నిమజ్జన ఉత్సవ ఊరేగింపు చార్మినార్ నుంచి జరిగింది.